మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. ఆదర్శంగా ఉండాల్సిన తండ్రి సొంత పిల్లల్నే పైశాచికంగా హత్య చేశాడు. అమెరికాలోని ఓహయోకి చెందిన 32 చార్ డోరెమాన్ దంపతులకు 3 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. గత గురువారం చార్ తన భార్య పిల్లలపై దాడికి పాల్పడ్డాడు. అందరినీ తన ఇంటి వెనక ఉన్న పెరట్లోకి తీసుకెళ్లాడు. 3, 4, 7 వయసున్న తన 3 కుమారులు కుమార్తెను వరుసలో నిల్చోబెట్టాడు. ఏం జరుగుతోందో ఊహించేలోపే వారిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన భార్యపైన దాడి చేశాడు. ఓ కుమారుడు తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. పొరుగింటి వైపు పరిగెత్తాడు. కానీ చాడ్ ఆ పాలుణ్ణి వెంటాడి పట్టుకున్నాడు. మళ్లీ పెరట్లోకి తీసుకొచ్చి వరుసలో నిల్చోబెట్టి కాల్చి చంపాడు. తండ్రి దాడి నుంచి కుమార్తె తప్పించుకుంది. అరుస్తూ వీధిలోకి పరుగులు తీసింది. ఆమె అరుపులు విని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అటు బుల్లెట్ గాయంతో బాధపడుతూ చాడ్ భార్య కూడా 911 నంబర్కు ఫోన్ చేసింది. వెంటనే పోలీసులు చాడ్ ఇంటికి చేరుకున్నారు. అయితే అప్పటికే 3 కుమారులు మృతి చెందగా తీవ్రంగా గాయపడిన చాడ్ భార్యను ఆసుపత్రికి తరలించారు. అతడి కుమార్తెను కూడా కాపాడారు. పోలీసులు వెళ్లేసరికి చాడ్ తన ఇంటి ముందు కూర్చొని కనిపించాడు. దీంతో అతన్ని అరెస్ట్ చేశారు. తన పిల్లల్ని వరుసలో నిల్చోబెట్టి తానే హత్య చేసినట్టు చాడ్ విచారణలో అంగీకరించాడని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఇందుకోసం కొన్ని నెలల నుంచి ప్రణాళిక రచిస్తున్నట్లు అతను చెప్పాడట. అయితే హత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదని అధికారులు తెలిపారు.